తీసుకొచ్చారు, విభజించి పాలించి మేము భారతదేశ జెండా కోసం, మేము భారతదేశ జెండా కలయకుండా మూడు రంగుల జెండా కోసం చేస్తున్నాము. ఒకళ్ళేమో ఆరెంజ్ తీసి రాజకీయం చేస్తారు, ఇంకొకళ్ళు గ్రీన్ తీసి రాజకీయం చేస్తారు, ఇంకొకళ్ళు వైట్ తీసి రాజకీయం చేస్తారు. మేము భారతదేశ జెండా కోసం మేము చేస్తున్నాము. మాకు పాట్రియాటిజం మాకుంది, దేశం కోసము స్వాతంత్ర్యం కోసం పోట్లాడి మీరు చెప్పండి ఏం పోట్లాడినో. వెంకట్ గారు, రమేష్ గారు, మన చర్చ పక్కకి వెళ్తా ఉంది. కృష్ణారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు రైట్, కృష్ణారెడ్డి గారు చరిత్ర అందరికి తెలుసులేండి. దీని మీద మనం ఇంకొకసారి డిబేట్ పెడదాం. ఇప్పుడు ప్రస్తుతం చర్చ పక్కదో పడతా ఉంది, అగ్నిపదానికి సంబంధించి మనం చర్చ చేద్దాం. కృష్ణారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు ఒకటి అంటే ఇప్పటి వరకు కూడా చర్చలు అందరూ అనేది ఇది కేవలం ఒక ఉపాధి పథకం కింద చూడకూడదు, అన్ఎంప్లాయ్మెంట్ కింద చూడకూడదు, పూర్తి స్థాయి కమిట్మెంట్ తోటే ఆర్మీ అనేది ఉండాలి అని. అలాంటప్పుడు నాలుగేళ్ల తర్వాత వెనక్కి వస్తామన్న ఒక ఫీలింగ్ ఉంటే మళ్ళీ ఆ కమిట్మెంట్ ఉంటుందా? లేదా నాలుగేళ్ల తర్వాత వెనక్కి వచ్చినాక చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్ చదివి డిగ్రీలు చదివో లేదంటే ఇంకొకటి చదివో వాళ్ళు ముందుకెళ్తే వీళ్ళు మళ్ళీ తమ చదువు కొనసాగించగలరా, లేదంటే ఏం చేయగలరు, ఏంటి చెప్పండి. అమ్మా, యాక్చువల్లీ యువత ఏదైనా చేయగలరు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 15 ఇయర్స్ మినిమం సర్వీస్ వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేవు ఎక్స్ సర్వీస్మెన్స్ కి. వాళ్ళు సెక్యూరిటీ గార్డ్ గా చేరుతున్నారు. ఈరోజు నేను ఒక కేసు తీసుకోండి. నా కేసు, నేను ఒక ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఆర్మీలోకి వెళ్ళి నేను ఈరోజు డాక్టరేట్ ఫిజికల్ MBA ఇంజనీరింగ్ అన్ని చేసి ఒక సోషల్ ఎంటర్ప్రీనర్ గా పనిచేస్తున్నాను. నేను యూత్ కి గైడెన్స్ ఇస్తున్నాను దేశం కోసం పనిచేయాల్సిందిగా. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, అట్లాగే షార్ట్ సర్వీస్ కమిషన్, సైనిక్ స్కూల్స్ వెళ్ళటానికి యూత్ కి పిల్లలకి సపోర్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటి అని అంటే, వెళ్ళిన తర్వాత అంటే సిస్టమ్ ఏర్పడాలి, సిస్టమ్ పనిచేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు రమేష్ గారు చెప్పినట్టుగా రిజర్వేషన్ అవన్నీ కూడా ఇంకా కంప్లీట్ డాక్యుమెంట్ కంప్లీట్ అవ్వలేదు, SOP కంప్లీట్ అవ్వలేదు. అండ్ 15 సంవత్సరాల వారిది ఇదివరకు రిజర్వేషన్ 2% ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు కేసీఆర్ గారు. ఇంకా మిగతా వాటి గురించి ఎక్కడ, సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు బ్యాంకింగ్ లో 14% ఉంది. ఎవరైనా జాబ్ చేయాలనుకునే వాళ్ళు పోతున్నారు, వెళ్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత యూత్ కి ఆపర్చునిటీస్ అనేది ఇవ్వకపోయినా సొంత కాళ్ళ మీద నిలబడతారనే నమ్మకం అయితే నాకుందమ్మా. ఎందుకంటే దేశం కోసం వెళ్ళినప్పుడు ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ అలర్ట్నెస్, అట్లాగే నేషనలిజం, అంటే కష్టపడితే వచ్చేటటువంటి ఆ యొక్క రిజల్ట్, ఆ యొక్క ఫ్రూట్ ఏదైతే ఉందో వీళ్ళకి తెలుస్తుంది కనుక సెల్ఫ్ ఎంటర్ప్రీనర్ గా రెండు కాళ్ళ మీద నిలబడతారు. ఏ రిజర్వేషన్ అక్కర్లేదని నేను అనుకుంటున్నాను ఇప్పటి వరకు అయితే. కాకపోతే వీళ్ళందరూ ఒక సపోర్టివ్ సిస్టమ్ గానే ఉంటారు. అండ్ ఈరోజు గవర్నమెంట్ ఏదైతే ముసాయిదా పెట్టిందో, రమేష్ గారు చెప్పినట్టుగా ఆల్ ద లెఫ్టినెంట్ జనరల్స్ తో ఒక కమిటీ వేసింది, ఆల్ ద కమాండర్స్ తో, తర్వాత ఇంటర్నేషనల్ స్టడీ చేసింది, కమిటీ వేసింది, ఆ తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. కానీ దీన్ని తొందరగా కాకుండా ఇంకా కంప్లీట్ గా లూప్ హోల్స్ అన్ని చూసి వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్, ఎట్లా వెళ్తే మనం యూత్ కి హెల్ప్ చేయగలము, దేశానికి వాళ్ళు ఉపయోగపడతారు అనేది. కానీ కృష్ణారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు ఒక్క నిమిషం అండి. కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు ఎవరినైనా ఇంటి నుంచి ఒక ఆర్మీలోకి పంపించాలి అని అంటే సరే చాలా పెయిన్ఫుల్ గానే పంపిస్తారు, ఎందుకంటే ఇష్టంగా పంపించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఏమవుతుందో సరిహద్దుల్లో, ఒకవైపు గర్వము, మా బిడ్డ దేశం కోసం పనిచేస్తున్నారనే గర్వం ఉన్నా ఇంకొక వైపు ఒక ఆందోళన కూడా ఉంటుంది. అలాంటిది ఎళ్ళిన చోట ఏదైనా జరగరాంది జరిగితే ఆ కుటుంబానికి ఖచ్చితంగా దేశం మొత్తం కూడా అండగా నిలబడుతుంది, దేశం మొత్తం భరోసాగా ఉంటుంది, వాళ్ళకి రూల్స్ ప్రకారం కూడా ఆ భరోసా అందుతుంది. ఇప్పుడు ఈ నాలుగేళ్లలో వీళ్ళందరికీ జరగరాంది ఏదన్నా జరిగితే ఎవరు భరోసా? తప్పకుండా మీరు మీ క్లారిటీ, 48 లక్షల ఇన్సూరెన్స్ ఒకటి పెడుతున్నారమ్మా, పెట్టారు, డెఫినెట్ గా అది హెల్ప్ జరుగుతుంది. అంటే నేను ఒకటి ఏమంటున్నాను, ఈ స్కీమ్ ని ఇంకా కొంచెం డెలిబరేట్ గా, ఇంకా బాగా అనలైజ్ చేసి, అసిమిలేట్ చేసి, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ పెట్టి దాన్ని ఒక ఫైనల్ స్టేజ్ తీసుకొస్తే బాగుంటుంది. అండ్ నా రిక్వెస్ట్ స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కానీ వీళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటి అని అంటే, ఇప్పటి వరకు
గత 2-3 సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ అయ్యి రిటర్న్ టెస్ట్ కి వెయిట్ చేస్తున్న వాళ్ళు, లేకపోతే మెడికల్ కి వెయిట్ చేస్తున్న వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళని తీసుకున్న తర్వాత ఈ అగ్నిపద్ ఈ అగ్నివీరులను తయారు చేస్తే బాగుంటుంది అనేది ఉద్దేశము. అండ్ ఇంకా ఇక్కడ కొన్ని టర్మినాలజీ అంతా కూడా మార్చాలి. షార్ట్ సర్వీస్ కమిషన్ ఉంది 5 ఇయర్స్ కి, వీళ్ళని 4 ఇయర్స్ నాన్ కమిషన్డ్ ఆఫీసర్స్ గా వీళ్ళని పంపించేద్దాం, ఆ తర్వాత వచ్చినప్పుడు ఇలా ఇలా ఏబిసిడి బెనిఫిట్స్ మీకు ఇలా ఉంటుంది అనేది ఉండాలి, అండ్ వీళ్ళకి ప్రియారిటీ ఇవ్వాలి అనేది ఒక రూల్ ఉండాలి. సో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసిన రోజు డెఫినెట్ గా నేషనలిజం పెరుగుతుంది, భారతదేశ భద్రత పెరుగుతుంది, మనం ఒక స్ట్రాంగ్ కంట్రీ అని ప్రపంచానికి మళ్ళీ ఒకసారి ఈ రోజు థర్డ్ యునో టఫెస్ట్ అండ్ మిలిటరీ మైటీ అని చెప్పబడుతున్నటువంటి ఈ భారతదేశానికి ఇంకా కొంత మనకి స్ట్రెంగ్త్ వస్తుంది అనేది నా ఉద్దేశం. దీన్ని పొలిటైజ్ చేయకుండా ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ ని యాక్చువల్ ఎలా జరిగింది, దానికి కారణాలు ఏంటి అది చూసి జరిగిన నష్టానికి మనం ఏం చేయలేం, కానీ ముందు రాబోయే విషయాన్ని పొలిటైజ్ చేయకుండా పొలిటికల్ పార్టీస్ దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఏదో మాట్లాడకుండా ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి దానిలో ఇంకేదైనా ఉంటే ఇన్పుట్స్ ఇచ్చి దాన్ని సక్రమంగా నడిచే విధంగా మనము ముందుకు నడిపించాలి, యూత్ కి సపోర్ట్ చేయాలి, అండ్ వాళ్ళలో కమిట్మెంట్, ఆ ప్యాషన్, ఆ నేషనలిజం అండ్ అవన్నీ కూడా పెంపొందించిన రోజు డెఫినెట్ గా దే బికమ్ అ గుడ్ సిటిజన్స్. ఈ రోజు నేను చెప్తున్నా, ఈ రోజు పొలిటికల్ సిస్టమ్ లో ఎక్కడైనా ఏదైనా సీట్ అడిగితే నువ్వు 4 ఇయర్స్ సర్వీస్ చేసావా ఆర్మీలో అనే ఎలిజిబిలిటీ పెట్టాలి, అప్పుడే ఈ సిస్టమ్, ఈ రోజు ఈ కరప్టెడ్ సిస్టమ్ అంతా కరెక్ట్ అవుతుంది. ఈ ఎవరైతే ఈ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటున్నారో, ఏ విధంగా అయితే ఈ ఈ యొక్క కరప్షన్ ఈ రోజు బిగ్గెస్ట్ ప్రాబ్లం మన దేశాన్ని, దేశం యొక్క అభివృద్ధి పాడవడానికి, చెడిపోవడానికి, దీని మీద మనం మళ్ళీ చర్చిద్దాం ఈ రోజు. పొలిటికల్ సిస్టమ్ లో అన్ని సిస్టమ్స్ లో 4 ఇయర్స్ సర్వీస్ చేసిన వాళ్ళకి పక్కా రిజర్వేషన్ ఉండాలి, తప్పకుండా రిజర్వేషన్ ఉండాలి. అది చేయగలిగిన రోజు డెఫినెట్ గా మనం ఒక మంచి కంట్రీని ముందు చూడగలుగుతాం. అది చేస్తే ఇంత ఆందోళన ఎవరికి కూడా ఉండదు. రైట్, రాజారాం యాదవ్ గారు, థాంక్యూ సో వెరీ మచ్. రాజారాం యాదవ్ గారు, మూడు విషయాలు ముందు తీసుకొస్తాను. ఒకటి, కేవలం పెన్షన్ల గురించి వాళ్ళు 4 సంవత్సరాల తర్వాత వచ్చేదాని గురించి కాదండి. 4 సంవత్సరాల సమస్య ఏంటంటే, 4 సంవత్సరాలు ఇప్పుడు మీరు సీనియర్ జర్నలిస్ట్ రండి, మీరు ఒక నాకు తెలిసి ఒక 15-20 సంవత్సరాల నుంచి మీరు పనిచేస్తున్నారు కాబట్టి మీకు మీ మీ ఫీల్డ్ లో మీకు మీరు పారమౌంట్ కి వెళ్తారు. అట్లాగే ఆర్మీలో కూడా 4 సంవత్సరాలు అసలే సరిపోదండి. నేను ఎన్సీసీ అండర్ ఆఫీసర్, ఎన్సీసీ 3 సంవత్సరాలు నేను ట్రైనింగ్ చేశానండి, సరిపోదండి. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సరిపోదండి. దేశానికి ఇబ్బంది అవుతుంది, దేశ రక్షణకి ఇబ్బంది అవుతుంది. 4 సంవత్సరాలు ట్రైనింగ్ చేసిన వాడిని రేపు దేశంలో యుద్ధం వస్తే వాడు డీల్ చేయలేడండి. కాబట్టి పర్మనెంట్ గా ఇంకొకటి, ఆ కృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారు ఈ ఈ అగ్నిపథ్లోకి వెళ్ళడం వల్ల మాత్రమే జాతీయ భావం పెరుగుతుంది, ఏం లేదండి. స్కూల్ స్థాయి నుంచి స్కౌట్స్ కానీ ఎన్సీసీ లాంటి అనేక ఈ దేశము బలమైనటువంటి సైనిక శక్తి దేశము. 70 సంవత్సరాల స్వతంత్ర భారతము ఇలా అన్ని దేశాలకు చైనా రష్యా అమెరికాతో పాటు ఒక బలమైనటువంటి సైనిక శక్తి, కొత్తగా నరేంద్ర మోడీ గారో లేకపోతే ఇంకెవరో తీసుకొచ్చి బలమైన శక్తిగా మార్చే పని లేదు. ఆల్రెడీ 70 సంవత్సరాలుగా ఈ ఈ దేశానికి పునాదులు వేసినటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో, ఈ దేశానికి ప్రధానమంత్రి ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూని మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం భాగంగా ఒక బలమైన సైనిక శక్తిగా మారింది. కేవలం 4 సంవత్సరాల్లో ట్రైనింగ్ ఇవ్వడం మాత్రమే వాళ్ళు బలం జాతీయవాదం పెరుగుతుందని చెప్పేసి అది తప్పుడు అభిప్రాయం. రెండవది, క్రొనాలజీ ఒకటి అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు రమేష్ గారు మాట్లాడిండు, మేము సర్జికల్ స్ట్రైక్ చేసినామని. అసలు ఈ దేశ రక్షణకు సంబంధించినటువంటి విషయంలో ఫెయిల్ అయిన నరేంద్ర మోడీ గారు, వారు రాజీనామా చేయాలి. ఎందుకంటే పఠాన్కోట్ జరిగింది, క్రొనాలజీ చూడండి, పఠాన్కోట్ జరిగింది, తర్వాత పుల్వామా సంఘటన జరిగింది. పఠాన్కోట్ ఒక బలమైనటువంటి ఈ దేశంలో మరి పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి పఠాన్కోట్ మీద మరి విదేశీ ముష్కరులు వచ్చి దాడి చేస్తే ఎవరు బాధ్యులు? నరేంద్ర మోడీ గారు బాధ్యులు గారా? పుల్వామా కాశ్మీర్ లో పుల్వామా దేశం నేషనల్ హైవే మీద పోతుంటే దాడి చేసిండ్రు, దానికి ఎవరు బాధ్యులు? ఈ పఠాన్కోట్ నుంచి పుల్వామా నుంచి పక్కదర్పించడం కోసమే బాలాకోట్ మీద సర్జికల్ స్ట్రైక్ అని చెప్పేసి ఎలక్షన్ ముందర డ్రామా ఆడి తర్వాత డ్రామా కంపెనీ పోయింది. కాబట్టి ఎన్ని రాజకీయ దేశ రక్షణ సంబంధించిన విషయంలో, విదేశీ వ్యవహారాల సంబంధించిన విషయంలో రాజకీయాలు పెట్టొద్దండి. విదేశీ వ్యవహారాల విషయంలో కూడా ఒకటే అండి, ఒకటే మాట్లాడి ముగిస్తాను. విదేశీ వ్యవహారాల్లో కూడా నరేంద్ర మోడీ గారు పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం విఫలమైంది. కోడీ అమెరికాకి వెళ్ళి ఎలక్షన్ ప్రచారం చేసింది ఆవిడీ మోడీ అని చెప్పేసి, ఇలా బంగ్లాదేశ్ కానీ, నేపాల్ కానీ, బర్మా కానీ, భూటాన్ కానీ, మరి శ్రీలంక లాంటి దేశాలు మన మిత్ర దేశాలు అండి. పాకిస్తాన్, చైనా మనకు మొదటి నుంచి కూడా శత్రు దేశాలు, ఇప్పటికి కూడా ఇంకా భవిష్యత్తులో కూడా ఉంటాయి మనకు, వాటితో మనకు ప్రమాదం ఉంది. కానీ ఈ దేశాలతో కూడా మిత్రత్వంలో మరి వాళ్ళతో కలిసి ఉన్న విదేశీ వ్యవహారాల విషయంలో వాళ్ళతో ఉన్నట్టు మైత్రిని కొనసాగించడం విషయంలో, మరి గతంలో నెహ్రూ లాంటి వాళ్ళు అలీనా విధానంతో మరి దేశంని ఒక గుజరాత్ లాంటి వాళ్ళు మరి
థర్డ్ మరి నేషనల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో వచ్చినట్టు గుజరాల్ గారు వారు కూడా అద్భుతంగా విదేశాంగ విధానం తీసుకొచ్చారు. కానీ నరేంద్ర మోడీ గారు విదేశాంగ విధానం పూర్తిగా ఫెయిల్ అయింది, రక్షణ రంగంలో విదేశాంగ విధానంలో పూర్తిగా ఫెయిల్ అయింది. ఈ దేశం ఇవాళ మొత్తము అగ్నిగుండంగా మార్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము. వారికి పాలన రాదు, వారికి సంస్కరణ రావు. రైతులు మరి అన్ని వర్గాల ప్రజలు, దళితులు, ఆదివాసీలు, బడుగు బలహీనవర్గాలు, లాస్ట్ యువత అంతా కూడా ఇలా దేశం అంతా కూడా అగ్నిగుండంగా మారడానికి నరేంద్ర మోడీ కారణము. నరేంద్ర మోడీ గారు ఇమీడియట్ గా రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. దేవి ప్రధానమంత్రి కానీ దీని పక్కన కోసం బండి సంజయ్ గారు ఏమంటారండి? ఉత్తరప్రదేశ్ లో బీహార్ లో దళాలు కేసీఆర్ కారణం అండి, టీఆర్ఎస్ పార్టీ కారణం అండి, కాంగ్రెస్ పార్టీ కారణం అండి. ఏం మాట్లాడతారండి? దేశ రక్షణ సంబంధించిన మాట్లాడితే మీరు ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రజలందరూ రమేష్ గారు చెప్పండి చివరిగా. ఒకటి మీరు అన్నారు అంటే ఇక్కడ తెలంగాణ పోలీసుల ఉదాసీనం అని, కానీ కాల్పులు జరిపింది ఎవరని అనేది అందరికి కూడా తెలుసు. రైల్వే స్టేషన్స్ అనేది రైల్వే పోలీసులు జరిపారు కాల్పులు. చెప్పండి రమేష్ గారు చివరిగా చెప్పండి. 1 మినిట్. ఓకే, 150,000 లీటర్లకు సంబంధించినటువంటి ఆయిల్ స్టోరేజ్ ట్యాంక్ మీద నిప్పు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. అది గన జరిగింది అంటే ఈ రోజు మనం ఏ స్థితిలో చర్చించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిండేదో అర్థం చేసుకోండి. ఇది ఇంటర్నేషనల్ న్యూస్ అయిండేది, లక్షలాది కుటుంబాలు కకావికలం అయిండేది. ఒకటి, రెండోది దేశ రక్షణకు సంబంధించిన వ్యవస్థలో రోజు రోజుకు సంస్కరణలు తీస్తున్నటువంటి క్రమంలో నరేంద్ర మోడీ గారు స్వయం సమృద్ధి సాధిస్తుంది ఈ దేశ సైనిక పటాలం. ఆయుధ సంపత్తి మనం ఎగుమతి చేసే స్థితికి వచ్చిన ఒకప్పుడు దిగుమతి చేసుకునే వాళ్ళం. 10,00,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఎగుమతి చేసాం. 2025కి 35,000 crores మనం విదేశాలకు ఎగుమతి చేయాలనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతున్నాం అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ దేశంలో గతంలో ఎప్పుడు మన మీద దాడులు జరిగినట్టు, మొట్టమొదటిగానే దాడులు జరిగినట్టు నేను చెప్పాను కదా. దాడులు జరిగాయి, ఆ రోజు జరిగాయి, ఈ రోజు జరిగాయి. జరిగినటువంటి క్రమంలో ప్రతిస్పందన ఏ విధంగా ఉంది, ఆ రోజు ఏ విధంగా ఉంది, ఈ రోజు ఏ విధంగా. ఆ రోజు క్రీడలు మాత్రమే మానుకున్నాం, ఈ రోజు ఏ విధంగా బుద్ధి చెప్పామో అది చెప్పే ఉదాహరణ. మరొకసారి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజు ప్రపంచానికి సంబంధించిన విదేశాంగ విధానం ఏదైతే ఉందో అద్భుతం, ఆలోచించకండి. ఆలోచిద్దామా లేదంటే ఈ రోజు దేశ వ్యాప్తంగా కూడా ఆందోళనగా ఉన్న ఈ యువత లేదా కాబోయే అగ్నివీరులు గానీ అగ్నిపదంలోకి వచ్చే వాళ్ళకి కానీ వాళ్ళ అనుమానాలు నివృత్తి చేయడానికి లేదా వాళ్ళు వ్యతిరేకిస్తున్న ఈ సిస్టమ్ మార్చడానికి మీరు ఏమైనా ట్రై చేస్తారా? పుంకాను పుంకానులుగా వాళ్ళ మీద అనుమానాలు నివృత్తి అనుమానాలు రేకెత్తించారు. నివృత్తి చేసేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం, చర్చలకు సిద్ధంగా ఉండాలి. అది ఒక బాధ్యత లేకుండా తప్ప అది ఒక ఉద్యోగం లెక్క చేయొద్దు. దేశ సరిహద్దులు ఎవరిని రిక్రూట్ చేసిన అనేది మా ఒపీనియన్, తెలంగాణ యువత ఒపీనియన్. అండ్ దానితో పాటు ఈరోజు యువత ఈ రకమైన పరిస్థితికి వాళ్ళకి స్పష్టత లేదు అని అంటే దాని బాధ్యత తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఒక వైఫల్యమే. కేంద్ర ప్రభుత్వం వివరించిన తీరు బట్టి ఈరోజు యువత దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తుంది. దీనిపైన స్పష్టత ఇచ్చి ఇప్పటికన్నా క్లారిటీ ఇచ్చి ఆ యువతకి భరోసా కల్పించాల్సిన ఒక బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన. అవన్నీ పక్కన పెట్టి దీని రాజకీయ కోణాల్లో రుద్దే ప్రయత్నం చేస్తే రేపు పొద్దున దేశం పెను ప్రమాదంలో మారుతుంది. ఇన్ని రోజులు ఎన్ని చేసినాగా నూకున్నాం, కానీ దేశ సరిహద్దుల్లో దేశ రక్షణకి ఇబ్బంది కలిగే పరిస్థితి తీసుకొని వస్తే దాని యువత సహించదు. థ్యాంక్ యూ వెంకట్ గారు, అదేవిధంగా రమేష్ గారు, రాజారాం యాదవ్ గారు, కృష్ణారెడ్డి గారు మహా డిబేట్లో పాల్గొన్నందుకు. ఎప్పుడు కూడా దేశ సేవ అందున